हेलो एवरीवन, नमस्ते, अस्सलाम वालेकुम, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ई रोज मन चैनल काकरकाय फ्राई नी चाला सिंपल गा पातकाल पद्धतिलो एला प्रिपेयर चेसुकोवालो चूपिस्तानु। सो मरी वीडियो स्टार्ट चेसे मुंदु ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, अलागे वीडियोस नी लाइक चेयंडी। ముందుగా కాకరకాయ ముక్కల్ని చక్కగా వాష్ చేసి పెట్టుకొని వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి। ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఈ ముక్కల్లో ఈ ఉప్పు పసుపు బాగా కలిసేలాగా వీటిని మిక్స్ చేసుకోండి। ఇలా చక్కగా హ్యాండ్స్ తో గట్టిగా వీటిని రబ్ చేసుకుంటూ ఈ ముక్కల్ని కలుపుకోవాలి। ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 1/2 అవర్ వరకు వీటిని వదిలేయండి। 1/2 అవర్ తర్వాత చూడండి కాకరకాయల నుంచి ఎంత వాటర్ వచ్చిందో। ఇప్పుడు ఈ ముక్కల్ని గట్టిగా పిండుకొని ఈ వాటర్ మొత్తాన్ని కూడా సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఒక pan లో ఆయిల్ హీట్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి। మరీ ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని కొన్ని ముక్కల్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోండి। ఇలా ముక్కలన్నిటిని కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకొని తీసుకోండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కాని ఒక రోల్ లో కాని కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి। ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, కాకరకాయల్లో ఉన్న ఉప్పు దీంట్లో సరిపోతుంది। దీన్ని ఒక ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోండి। ఇప్పుడు ఇంకో pan లో ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసుకొని ఈ కారం మొత్తం ఈ ముక్కకి బాగా పట్టేలాగా వీటిని మిక్స్ చేసుకోండి। అంతే అండి, కాకరకాయ ఫ్రై చాలా సింపుల్ గా రెడీ అయిపోయింది, అస్సలు చేదు ఉండదు। తప్పకుండా ఒకసారి ట్రై చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థాంక్యూ।